ఏపీలో ఎన్నికల వేళ చంద్రబాబుకు షాక్ ఇచ్చిన రేవంత్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు త్వరలో జరుగుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాలను రెండు ప్రాంతాల ప్రజలు నిశితంగా పరిశీలిస్తూ ఉంటారు. మరి తెలిసి చేశారో తెలియక చేశారో లేక తన ప్రభుత్వాన్ని సమర్థించుకోవడానికి చేశారో కేసీఆర్ను విమర్శించాలనుకున్నారో తెలియదు, కానీ జగన్కు ఒక రకంగా రేవంత్ రెడ్డి మంచి చేస్తున్నట్లే అనిపించింది. అసెంబ్లీ సమావేశాల్లో రేవంత్ ప్రసంగం మొత్తం ఏపీలో జగన్ను ఆకాశానికి ఎత్తుతూ సాగింది. ప్రాజెక్టులపై ఆయన మాట్లాడిన తీరు తన రాజకీయ గురువు చంద్రబాబు నాయుడును మాత్రం ఇరకాటంలోకి నెట్టేసినట్లేనన్నది వాస్తవం. రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో ఏపీ ప్రాజెక్టుల గురించి ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రాజెక్టులు కడుతున్నప్పటికీ కేసీఆర్ పట్టించుకోలేదనడం జగన్ను ఒక రకంగా ఎన్నికల సమయంలో ఊతమిచ్చినట్లే అవుతుంది. అలాగే రాయలసీమలో పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకం విస్తరణ చేపట్టినా కూడా కేసీఆర్ పట్టించుకోలేదని, రాయలసీమలో ప్రాజెక్టులకు బీజం కేసీఆర్ డైనింగ్ టేబుల్ పైన పడిందని రేవంత్ చేసిన వ్యాఖ్యలు కూడా జగన్కు రాజకీయంగా ఉపయోగపడేవే. ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్ కంటే జగన్ స్పీడ్గా ఉన్నారని, ఒక రకంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అనడం చంద్రబాబును, ఆయన పార్టీని పొలిటికల్గా ఇబ్బంది పెట్టడమే అవుతుంది కదా. రోజా ఇచ్చిన పులుసు తిని వాళ్ళిచ్చిన అలుసుతోనే కృష్ణానదీ జలాలను తరలించుకు వెళ్లారనడం కానీ, సాగర్ డ్యాంపైకి ఏపీ పోలీసులు రావడం వెనుక కేసీఆర్ హస్తం ఉందని చెప్పడం కానీ ఏపీకి మంచి చేసేవే. అలాగే ఏపీలో జగన్ ప్రాజెక్టులు కట్టుకుంటూ పోతూ ఉంటే తెలంగాణలో రెండు టీఎంసీలను కూడా తరలించలేకపోయారనడం కూడా ఏపీ ముఖ్యమంత్రి క్యాపబిలిటీని పెంచడమే. జగన్ మన ప్రాజెక్టులపై తుపాకీ పెట్టి నీటిని తరలించుకుపోయారని, ఒక రకంగా జగన్ను హీరోని చేసినట్లేనని అనుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ప్రసంగం తన ప్రభుత్వం తప్పిదం లేదని చెప్పుకోదలుచుకున్నప్పటికీ అది పరోక్షంగా జగన్కు సాయం చేసినట్లుందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో రేవంత్ చేసిన వ్యాఖ్యలు జగన్కు ఉపయోగపడేవిగానే ఉన్నాయన్నది వాస్తవం. రాష్ట్రంలో తనకు ప్రత్యర్థిగా ఉన్న కేసీఆర్పై విమర్శలు చేయబోయి అత్యధికంగా ఉన్న రైతులను జగన్కు అనుకూలంగా మలచి రేవంత్ తన గురువు చంద్రబాబు పార్టీ కిందకు నీళ్లు తెచ్చారన్న పొలిటికల్ కామెంట్స్ వినపడుతున్నాయి. నిజానికి రేవంత్ రెడ్డి ప్రత్యర్థి కేసీఆర్. ఏపీ రాజకీయాలు ఆయనకు అవసరం కావచ్చు, కానీ ఇప్పుడు ఎన్నికల వేళ ఏపీలో ఆయన తెలంగాణలో చేసిన కామెంట్స్ జగన్కు ఉపయోగకరంగా మారే అవకాశాలు లేకపోలేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని వైసీపీ సోషల్ మీడియా వైరల్ చేయడంలో అంతరార్థం ఇదే.